హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికారి నామ సంవత్సర 2020 జనవరి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. జనవరి నెలలో 1 నుంచి ఇప్పుడు 23వ తారీఖు వరకు కూడా మనం చెప్పుకున్నట్టుగా గురువుగారు కానీ శని కానీ ధనురాశిలోనే సంచరిస్తూ ఉంటారు. కాకపోతే ఈ శని గ్రహం 23 తర్వాత, ఈ నెల 23 తర్వాత 24వ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు. అది జనరల్గా జరిగేటువంటిది. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా గ్రహాలు ఎప్పుడు ఒక చోట కూర్చోవు. అవి ఎప్పుడు కూడా దే విల్ ఆల్వేస్ బీన్ మొమెంటం. అలా సంచరిస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఆ మారినప్పుడు ఏంటంటే అందరికంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి ఎక్కువగా సమయం తీసుకునేటువంటి వారు శనిగ్రహం. అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోనికి చంద్రుడు 2.5 రోజుల్లో వెళ్ళిపోతే 2.5 రోజుల్లో చంద్రుడు నడిచినటువంటి యొక్క దూరాన్ని 2.5 సంవత్సరాలకి కానీ ఇతనికి నడవలేడు శనిగ్రహం. అందుకని ఆయనకి మందగామి అని పేరు. అది 2.5 సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉండి ఇప్పుడు మళ్ళా పక్క రాశిలోకి వెళ్తున్నారు కాబట్టి వాటి ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనేటువంటి యొక్క కుతూహలంతో మిగతా రాసినటువంటి వాళ్ళు, అష్టమి శని ఇంతవాళ్ళం ఉంటూ ఉన్నవాడు, అర్ధాష్టమి శని ఉన్నవాడు, ఏనాడు శని ఉన్నటువంటి వాడు, వీళ్ళందరూ కూడా కొద్దిగా కాస్త అదొక యాంగ్జైటీగా తెలుసుకోవాలి అని అనుకోవటంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా రాశి ఫలితాలు మనం చెప్తున్నప్పుడు ఇప్పుడు 24 నుంచి మారుతున్నారు. అంటే ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆ రాశి ఫలితాలను మనం తప్పకుండా విపులీకరించుకుని చెప్తాం. అలాగే ఉగాది రోజున సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్తాం కాబట్టి అప్పుడు శని యొక్క ప్రభావం ఉండేటువంటి యొక్క రాశులు ఏమిటనేది తప్పకుండా అక్కడ వివరించడం జరుగుతుంది. అలాగే ఈ 2 సంవత్సరాల్లోనూ ఆయన ఆ రాశిలో ఉంటే ఎలాంటి మార్పులు ఉంటాయని తెలుస్తుంది. అయితే దానికి కూడా గురువుగారు ఎక్కడ ఉన్నాడు, గురు సంచారం ఎలా ఉంది, గురువు యొక్క సంచారం ఈయన మీద ఏమన్నా పడుతుంటుంది, ఎందుకంటే సంవత్సరంలోనే మారిపోతాడు గురువు. ఇప్పుడు ఆయన ధనుర్రాశిలో ఉన్నాడు. ఈ ధనుర్రాశిలో నుంచి సంవత్సరం అయిపోగానే మళ్ళీ పక్కన శని సంచరిస్తున్నటువంటి యొక్క మకర రాశిలో ప్రవేశిస్తారు. అక్కడ సంవత్సరం ఉంటారు శనితో పాటుగా. అప్పుడు శని ప్రభావం ఏముంటుంది మకర రాశి వాళ్ళకి మాత్రం? ఇలా అనేకమైనటువంటి యొక్క విశేషాన్ని బేరీజు వేసుకుని ఎక్కడికక్కడ మనం చెప్పుకుంటూ ఉండాలని మనం చేస్తూ ఆయా సమయాల్లో తప్పకుండా మనం చెప్పుకుందాం. కాబట్టి దాని గురించి మీరు ఏమి భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అని మనం చేస్తున్నాం. గురువు యొక్క సంచారం ఇప్పుడు ఎలా ఉంది? గురువు 5 సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. చాలా యోగదాయకంగా ఉంది. కిందటి నెల కూడా శని 5 ఉన్నాడు. అదే గురువుగారు 5 సంచరిస్తూ ఉన్నారు, సువర్ణమూర్తిగానే సంచరిస్తున్నారని చెప్పుకున్నాం మనం. ఈ తడవ కూడా ఈ నెలలో కూడా గురు సంచారం ఆ విధంగానే ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు అతిచారం ఉంటుంది, లేదా రివర్స్లో ఉంటారు. అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. కానీ సాధారణంగా 5 ఉండటం, కింద నెల అలాగే చెప్పుకున్నాం, ఈ నెలలో కూడా అలాగే చెప్పుకున్నాం. కొంతమంది ఏంటంటే గురువుకి కింద నెలలో చెప్పింది, ఈ నెలలో చెప్పారు ఏంటంటే వాడు మారలేదు, అక్కడే ఉన్నాడు. కాబట్టి మారినప్పుడు ఆ నెలలో ఏ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటారో ఆ నెలలో ఇప్పుడు ఆ ఫలితాలనే మనం గురువుగారి యొక్క ఫలితాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని గురువు 5 ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు, చాలా యోగదాయకంగా ఉన్నారు సింహరాశి వారికి గురు సంచారం. అదొక్కటి చెప్పుకుంటే చాలు, మిగతావన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకేం పెద్ద బాధింపే ఉండదు. అందుకోసమే మొట్టమొదటిగా గురువుగారి గురించి చెప్తున్నాం మనం. తర్వాత శని యొక్క సంచారం. గురువు యొక్క ఫలితాలు ఏమిటండి? విద్యనిస్తాడు, వాక్కునిస్తారు. తర్వాత ధనకారకుడు గురువు, అంటే కుటుంబకారుడు. పెళ్లి పెనం చేయాలంటే గురువుగారి అనుగ్రహం ఉంటేనే కానీ అవదు. వాక్కారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు ఇవన్నీ కూడా ఆయనవే, పోర్ట్ఫోలియోలన్నీ ఆయనవే, గృహకారకుడు కూడా ఆయనే. కాబట్టి అటువంటి వాడు ఇప్పుడు మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడు సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా
ఆయన కటాక్షంతో సింహరాశి వారు పొందబోతున్నారు, పొందుతూ ఉన్నారు. ఐదు అంటే సంతాన స్థానం. న్యాయంగా సంతాన స్థానంలో ఇప్పుడు సువర్ణమూర్తిగా గురువుగారు ఉన్నారు అంటే అర్థం ఏం చెప్పుకోవాలి? మీ సంతానానికి మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి. వాళ్ళు చదువులు బాగా చదువుకుంటారు అని చెప్పాలి. గురువు అనుగ్రహం మీకు ఐదింట గురువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి, ఐదంటే సంతాన స్థానం కాబట్టి సంతానానికి చాలా విద్యాభివృద్ధి కలుగుతుంది. ఏదో ఉద్యోగం చేసినటువంటి మీ సంతానానికి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. వాళ్ళు ఏదో ఇల్లు అపార్ట్మెంటు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ గురువు యొక్క విశేషాలు మీ కొడుకులకు కూడా కూతుళ్ళకు కూడా మనం అన్వయం చేసుకోవాలి. సంతాన స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, అందున సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి, అందున స్వక్షేత్రంలోకే వచ్చి ఉన్నాడు కాబట్టి, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి, ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఉంటాయి అని చెప్పాలి. అలాగే శని, శని ఇప్పుడు ప్రస్తుతం ఐదింట లోహమూర్తిగా ఉన్నాడు. ఐదింట లోహమూర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఇందా చెప్పిన వాటి అన్నిటి కూడా సంతాన స్థానంలో శని లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అవన్నీ పోతాయండి, ఏం ఉండవా అని చెప్పినని మీరు అనుకోకర్లా. శని అక్కడ చాలా కాలం ఒక 2.5 సంవత్సరాలుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఒక నెల క్రితమే గురువుగారు ఆ రాశిలో ప్రవేశించాడు. అంటే రాశ్యాధిపతి ఆ రాశిలో ప్రవేశించాడు కాబట్టి గురుబలమే ఎక్కువ ఉంటుంది, శని యొక్క సంచార ఫలితాలు తక్కువగా ఉంటాయి, ఆ శని దోషం ఉండదు. కనుక గురువు గారి యొక్క ఫలితాలు మనం ఎక్కువగా తీసుకోవాలి అక్కడ శని సంచారం ఉన్నప్పటికీ కూడా. తర్వాత రేపు 23 తర్వాత నుంచి అంటే 24వ తారీఖు నుంచి మకర రాశిలో శని ప్రవేశిస్తాడు కాబట్టి సింహరాశి వారికి అది 6 సువర్ణమూర్తిగా ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి శని చాలా సంతోషం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. మరి స్వల్ప శ్రమకే అత్యంత అధికమైనటువంటి యొక్క అలా ఫలితాన్ని పొందేటువంటి యొక్క లాభాలు కూడా ఉన్నాయి సింహరాశి వారికి. ఇవన్నీ ఫిబ్రవరి నెలలో మనం చెప్పుకునే దాంట్లో రాబోతూ ఉన్నాయి. రాహు యొక్క కాబట్టి అన్ని విధాలా యోగదాయకంగా ఉంది శని గురుల యొక్క సంచారం సింహరాశి వారికి. అలాగే రాహు యొక్క సంచారం, రాహు యొక్క సంచారం మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే సింహరాశి మిథున రాశి ఏమవుతుంది? లాభరాశి అవుతుంది. లాభంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు మనం చివరిలో మనం ప్రార్థించేది పరమాత్మని ఏమని, మీ అందరి తరఫున అన్ని గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని ఇమ్మనమని. ఇప్పుడు మీకు రాహువు సింహరాశి వారికి లాభరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఇక వేరే యోగదాయకంగా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. వారికి ఆ రాహుకి ధనస్సులో సంచరిస్తున్నటువంటి యొక్క గురు సంచార వీక్షణం కూడా ఉన్నది, ఇంకా అధిక బలం. రాహు అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి. కేతువు 5 తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇది కొంచెం బాధించేటువంటిది, అయినప్పటికీ కూడా గురువుతోటి కూడుకొని ఉన్నాడు కాబట్టి అక్కడ గురువే రాశ్యాధిపతి కాబట్టి ఛాయాగ్రహం కేతువు కాబట్టి గురువు యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేతువు గురించి మనం ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లేకపోతే ఆధ్యాత్మికంగా కాస్త ఏదైనా విశేషాలు ఇస్తారు, ఏదో కాస్త మనశ్శాంతి కోసం వెళ్ళి ఏదైనా గుడి గోపురానికైనా వెళదామా అనేటువంటి యొక్క తలంపుని కలిగిస్తాడు ఆ యొక్క కేతువు సంచారం. రవి సంచారం ఎలా ఉంది? రవి ఇప్పుడు ధనుర్మాసం ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత మొట్టమొదటి యొక్క 15 రోజులు కూడా ఏ సామాన్యమైనటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి, పంచమ స్థానంలో ఉండేటువంటిది. తర్వాత సెకండ్ హాఫ్ 6వ దాంట్లో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో ఈ సింహరాశి వారికి అది శత్రుక్షయం అన్నమాట. శత్రువులు అంటే ఎవరో కాదు, బాహ్య శత్రువులు పక్కన పెట్టండి, అంతఃశత్రువులు ఉంటారు మనకి, కామక్రోధ లోపమోహ మదమాశ్రయములు. అసలు మనలో మనకి ఒక కంట్రోల్ లభిస్తుంది ఈ సింహరాశి వాళ్ళకి. మనం ఇతరుల మీద వాళ్ళకి మాట్లాడితే చీకు చిరుబురులాడుతూ కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు. అది దాన్ని కంట్రోల్ చేసుకుని సాత్వికమైనటువంటి యొక్క సత్వగుణాన్ని అలవాటు చేసుకునేటువంటి యొక్క స్థితి వాళ్ళకి లభిస్తుంది సింహరాశి వారికి ఈ సెకండ్ హాఫ్లో. కుజ సంచారం ఎలా ఉంది? కుజుడు వృశ్చికంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. అది 4 సామాన్యమైనటువంటి యొక్క సంచారం. తర్వాత శుక్ర సంచారం, శుక్రుడు సంచారం 1 నుండి 9 వరకు కూడా మకరంలో 6 సంచరిస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పెద్దగా మనం పెట్టుకోవాల్సిన పని లేదు. 10 నుండి నెలాఖరు వరకు కూడా
కుంభంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ సంచారం కూడా సామాన్యమే తప్ప విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి సంచారం కాదు. సింహరాశి వారికి శుక్ర సంచారం ఈ నెలలో. బుధగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం 1 నుండి 11 వరకు కూడా ధనురాశిలో 5 సంచరిస్తూ ఉంటాడు. అది అంతగా అనుకూలమైనటువంటిది కాకపోయినప్పటికీ కూడా గురువుగారితో కలిసే ఉన్నాడు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. 11 నుంచి నెలాఖరు వరకు కూడా మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ యొక్క అది మకర రాశి, ఈ యొక్క సింహరాశి వారికి 6 రాశి అవుతుంది కాబట్టి బుధగ్రహ సంచారం 11 దగ్గర నుంచి ఆ తర్వాత నుంచి చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్నీ కూడా కలిసి వస్తాయి బుధగ్రహ సంచారంతో ఈ యొక్క సింహరాశి వారికి 11 తర్వాత నుంచి. కాబట్టి ఈ మాసంలో కుజ గురు రాహువులు శుభులు, రవి శుక్రులు అర్ధశుభులు, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. అన్ని రంగముల వారికి కూడా ఈ నెల చాలా బాగా ఉంటుంది. రావలసినటువంటి యొక్క బాకీలు కొన్ని ఏదైనా వసూలవుతూ ఉంటాయి. మానసిక భయాందోళనలు తొలగిపోతాయి. నూతన వస్తు ప్రాప్తి జరుగుతుంది. శత్రుజయం ఉంటుంది. వ్యవహార అనుకూలత ఉంటుంది. ఇవి గ్రహ పరిస్థితులు సింహరాశి వారికి. ఉద్యోగస్తులకి బాగా ఉంది. కళాకారులకి మాత్రం అంతంత మాత్రంగా ఉంది. స్త్రీలకు కూడా అంతంత మాత్రమే. వ్యాపారస్తులకి బాగా ఉంది. విద్యార్థులకి గ్రహబలం బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు మాసాధిపతులు, ఒక్కొక్క మాస నక్షత్రం తీసుకుందాం. వాటి మాసాధిపతులు చూద్దాం. మఖానక్షత్రం, మఖానక్షత్రానికి మాసాధిపతి గురువుగారు. గురువుగారు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభములు, ఉద్యోగ లాభం, దేవ భక్తి, తర్వాత ఏమో పుణ్యక్షేత్ర సంచారములు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహలాభాలు, ఇవన్నీ కూడా ఆయన సుఖ జీవనాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మఖానక్షత్రం వారికి గురువుగారు మాసాధిపతిగా ఇవ్వబోతున్నాడు. అలాగే పుబ్బా నక్షత్రం వారికి కేతువు అధిపతి, మాసాధిపతి. కేతు ఏంటంటే ఆధ్యాత్మికము, ఇవన్నీ కూడా ఎవరు ఏమిటి, మనం ఎందుకు వచ్చాం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన, మన జీవితం మీద మనకు ఒక ఆలోచన కలిగించి చేస్తాడు కేతువు. చాలా మంచిది. మీరు ఇందాక మఖానక్షత్రం వాళ్ళకి గురువు విశేషాలు చెప్పాం. వారు సూర్య అష్టోత్తరం కానీ ఆదిత్యదే స్తోత్రం కానీ లేదా సూర్యుడికి ఎదురకుండా ఓం సూర్యాయ నమః అనైనా కానీ అనుకోండి, సూర్యారాధన చేసుకోండి. అలాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి మఖానక్షత్రం వాళ్ళు. ఇప్పుడు పుబ్బా నక్షత్రం వారికి కేతువు గురించి చెప్పాం. ఆదిత్య ఉదయ స్తోత్రంగానేదే సూర్య ఆరాధన చేయండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. తర్వాత ఉత్తర 1వ పాదం కూడా సింహరాశిలో ఉంటుంది. దానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి యొక్క ఫలితాలు మంచి, తలచిన పనులన్నీ కూడా జయప్రదంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత శుభకార్య ప్రసంగములు వస్తాయి. సుఖభోజనం ఉంటుంది. సమయానికి భోజనం చేస్తూ ఉంటారు. మంచి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాలు ఏమైనా అంతా వాట్సాప్లు ఇవ్వేగా ఏ మంచి విశేషాలు మనకి తెలుస్తాయి. శుభవార్తలు మనం మిత్రుల ద్వారా బంధువుల ద్వారా వినటం జరుగుతుంది. వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగ వ్యవహార లాభాలు ఉంటాయి. గౌరవం ఉంటుంది, మార్కెట్లో గౌరవం ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రుడు ఇదిగో ఈ ఉత్తర నక్షత్రం వారికి ఇవ్వబోయేటువంటి యొక్క ఫలితాలు ఈ నెలలో, జనవరి నెలలో. వీరి యొక్క వీరు సూర్యుని యొక్క ఆరాధన, చంద్రస్తోత్రం అంటే నవగ్రహ స్తోత్రాల్లో చంద్రుడి యొక్క స్తోత్రం తీసుకుని జయశంఖ దుషారాభం ఉంటుంది కదా, అది చదువుకోండి. 20 చదువుకోండి. అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 ఆది మంగళ బుధవారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది. ఈ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉండేటువంటి యొక్క పరిస్థితిలో ఎటువంటి శుభ పరిణామాలు ఉంటాయో అవన్నీ సంప్రాప్తింత చేయాలని చెప్పి నేను పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుగుణో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.